గంజాయి మత్తు పదార్థాలు సేవించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీస్ కమిషనర్ తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిజాంబాద్ పోలీస్ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. నిజాంబాద్ జిల్లా కమిషనర్ కేఆర్ నాగరాజు ఐపీఎస్ మరియు జిల్లా ప్రొవిజన్ అధికారి డిఆర్ నవీన్ చంద్ర గారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగరాజు మాట్లాడుతూ నిజాంబాద్ జిల్లాలో గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని తెలిపారు. ప్రతి రోజు అందరిపైన దృష్టి నిఘా పెంచామని గంజాయికి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినచో మా వాట్సాప్ నంబర్ కి సంప్రదించాలని వాట్సాప్ నంబర్ 9491398540 సెల్ నంబర్ కి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు నిజాంబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ నందగోపాల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు కలిసి గత రాత్రి ఇద్దరిని డ్రగ్ పనిచేసిన పట్టుకోవడం జరిగింది. ఆ డ్రగ్ పనిచేయడం జరిగింది సుమారుగా దగ్గరిని స్వాధీనం చేస్తున్నాం. ఆ పెడ్లర్స్ అంటే ఎవరైతే అమ్ముతున్నారో పిల్లలకు యూత్కి ఎవరైతే అమ్ముతున్నారో వారిద్దరిని కస్టడీలో తీసుకున్నాం. వారిని వెంటనే వారు ఎక్కడి నుంచి వస్తున్నారో అది కూడా సమాచారం ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైతే గంజాయి వస్తుందో వారిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసే ఇన్వెస్టిగేషన్ భాగంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో సుమారుగా 30 మంది పిల్లల్ని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వారు అతని దగ్గర ఉన్న సెల్ఫోన్లో ఉన్న డాటా ఆధారంగా గుర్తించి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని అందరినీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మొదటిసారిగా కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులతో హామీ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు మొన్నటి రోజున గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం గౌరవ ముఖ్యమంత్రి మా డీజీ గారు ఇచ్చిన ప్రభుత్వ ఆదేశానుసారంగా డ్రగ్ ఫ్రీ గంజాయి రహిత నిజామాబాద్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పోతున్నాం. తప్పనిసరిగా ఆ దిశగా ప్రయాణం చేస్తాం. కఠినమైన చర్యలు ఉంటాయి. అమ్మేవారు కానీ తాగేవారు కానీ తప్పనిసరి వారిపైన కేసులు రిజిస్టర్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది హెచ్చరిక. ఇక ముందు నుండి ఇలాంటి